అమ్మ మీరు కూడా నిలబడండి మేడం. ఓకే పడుతుంది వచ్చిరండి. ఓకేనా చక్రవర్తి పార్టీ ప్రసాద్ గారు మీరు డాక్టర్ డాక్టర్ కమిషన్ పైకి నిలబడండి. డాక్టర్ అందులో చక్రవర్తి గారు తీసేయండి, బాక్స్ తీసేయండి. కెమెరాకి రాదు, బాక్స్ తీసేయండి, తీసేయండి, కవర్ తీసేయండి, లేపండి, తీసేయండి, కెమెరా తీసుకోండి. అది అది జనసేన అని జనసేన సార్ మీరు మీరు పెట్టేసి Thank you. మా మిస్సెస్ మేడం Na Namadhayam, Venkata Sai Prasad, Kotipalli, Jana Sena Party, Elbinagar. Irozu Jana Sena Party, Vyavasthapaka, Adhyakshulainatuvanti, Power Star, Sri Gauravanilayinatu, Pawan Kalyan Gari, Janmadinotsam Sandarbhanga, Irozu, Jana Sena Party Karyalayam, Elbinagar, Niyojakavarganiki, Chendinatuvanti, Venkata Sai Prasad, Adharyamlo, Medical Clampu, Alage, Testlu, Sugar Testu, BP Testu, Dental test, eye test, నిర్వహించడం జరిగింది. అట్లాగే మా సహోదరులు లోకల్ ఎల్బీనగర్ నియోజకవర్గానికి సంబంధించి డాక్టర్ పప్పు రాజశేఖర్ గారు కూడా విచ్చేసి ఉన్నారు. అలాగే విజయరంగ గారు కూడా విచ్చేసి ఉన్నారు. వీరంతా కూడా స్వచ్ఛంద సేవల్లో ఉన్నవాళ్ళు. చక్రవర్తి గారు, జ్యోతిర్మయ్య గారు, పల్లేశ్వరరావు గారు, ప్రసన్న గారు వీరంతా కూడా సేవకులు. నేను సమాజ సేవ కూడా చేస్తుంటాను. కనుక ఈరోజు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కటింగ్ చేసి అందరికీ కూడా పూలహారాలతో పూలమాలలతో అటు షాల్వాలతో సన్మానించడం జరిగింది. ఇప్పుడే మీడియా వారు శ్రీ పత్రి వాసుదేవన్ గారు కూడా నైనికా టీవీ టెలివిజన్ ఛానల్ వారు అట్లాగే ఐ ఫోర్ న్యూస్ వాళ్ళు ఇచ్చేసి ఉన్నారు. వీరంతా కూడా న్యూస్ కవర్ చేస్తున్నారు. వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇంతకుముందు కొన్ని 38 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నడుస్తుంది. నేను సమాజ సేవ చేస్తాను. అట్లాగే సంఘానికి కూడా ప్రెసిడెంట్ని, జనసేన పార్టీకి నేను ఇక్కడ లోకల్ ప్రధాన నాయకుడిని. 2019లో గడ్డియానారం డివిజన్ 23/150 హైదరాబాద్ GHMC ఎన్నికల్లో కార్పొరేటర్గా అభ్యర్థిగా నామినేషన్ వేసినాను. బీజేపీ సపోర్ట్ వలన విరమించుకోవాల్సి వచ్చింది. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో అందరూ విరమించుకున్నారు. పార్టీ అధిష్టానం ఆదేశానుసారం అందరూ కూడా విరమించుకున్నాము. అందులో భాగంగా నేను కూడా విరమించుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం ఎంతో గొప్పగా జరగడానికి కారణము మా సమూహంలో ఉన్న సభ్యులందరూ కూడా సహకరించారు. అట్లాగే అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. అన్నదాన కార్యక్రమానికి కూడా సహకరించిన వారికి అందరికి కూడా కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. గడ్డియానారం జనసేన పార్టీ తరపున ఈరోజు జరిగిన ఈ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమానికి వచ్చిన చాలా ఆనందంగా ఉంది. నాకు ఇంకా గట్టిగా చెప్పాలా? వచ్చినందుకు విచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ సాయి ప్రసాద్ గారు ఇక్కడ మా ఏరియాలో ఎల్బీనగర్ ఏరియాలో ఏ సేవా కార్యక్రమం సరే ముందుంటారు. ఆయన ఈ సంఘ సేవ చేస్తూ గత 40 సంవత్సరాలుగా సంఘ సేవ చేస్తూ చాలా యాక్టివ్గా ఉంటారు ఆయన. సో వారు ఇలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మెడికల్ క్యాంప్ పెడదాము అనగానే నేను సహకరిస్తానని చెప్పి రావటం జరిగింది. అలాగే ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టాము. చాలామంది పేషెంట్లు వచ్చి అందరూ సలహాలు తీసుకొని మా దగ్గర వెళ్ళారు. ఇప్పుడు అన్నదాన కార్యక్రమం కూడా పెట్టారు. దానికి చాలా సంతోషంగా ఉంది. నా పేరు లయన్ డాక్టర్ బి విజయరంగ. లయన్స్ క్లబ్ కొత్తపేట అధ్యక్షునిగా చేస్తూ అలాగే ఈ ఇయర్ జోన్ చైర్మన్గా ప్రమోషన్ తీసుకోవడం జరిగింది. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా సేవా కార్యక్రమాల్లో నేను వారికి సహకారం చేసే ఉద్దేశంతో ఈరోజు మన పెద్దలు శ్రీ కొణెదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా వారు ఇక్కడ ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈరోజు వారికి మెడికల్ క్యాంప్ అంటే మా తరఫున లయన్స్ క్లబ్ తరఫున సహకరించడం జరిగింది. అలాగే కేక్ కటింగు అండ్ హంగర్ రిలీఫ్ అంటే అదే అన్నదాన కార్యక్రమం ఇవన్నీ కూడా మంచి మంచి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి వారు ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందు ఉంటున్నారు. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క బర్త్డే సందర్భంగా మా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట తరఫున మా సభ్యుల తరఫున అందరి తరఫున వారు ఇంకా ఉన్నత పదవులు ఉన్నత శిఖరాల అధిరోహించాలని నేను ఇట్లు లయన్ డాక్టర్ బి విజయరంగ. అలాగే నేను ఎల్బీనగర్ కాపు సంక్షేమ సేన కన్వీనర్గా ఉంటున్నాను. మన ఏ కార్యక్రమాలు జరిగినా కానీ అందరినీ కలుపుకొని పోయే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. ఇట్లు లయన్ డాక్టర్ బి విజయరంగ. ముందుగా వెంకట సాయి ప్రసాద్ కొట్టిపల్లి గారికి ధన్యవాదములు. ఈ కార్యక్రమం విజయవంతంగా ఇక్కడ మా అందరికీ సమకూర్చారు. ఆయన సేవా గుణానికి మేమందరం కృతజ్ఞతలం. Honoring our Jana Sena Party President Shri Pawan Kalyan Garu's birthday, we have all gathered here to celebrate his birthday celebrations. As part of his celebrations, we have conducted Samuhika Bhojanalu, medical camp and other various tests under the guidance of Venkata Sai Prasad Garu. And sir, you are a phenomenal person. You have given us the strength and courage to save the mankind, and may God bless you and give you all the wealth and prosperity to serve the humankind all through the years of your life. Thank you, sir, for giving us this phenomenal opportunity to serve through Jana Sena Party. Thank you. నా పేరు చక్రవర్తి పట్టెల. నేను ఎల్బినగర్ నియోజకవర్గము జనసేన పార్టీ మెంబర్ని. మా కోటిపల్లి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా కేక్ కటింగు, మెడికల్ క్యాంపు, ఆల్ షుగర్, బీపీ, ఐ టెస్ట్ అండ్ డెంటల్ టెస్ట్ మొత్తం టోటల్ టెస్ట్లు చేసి పబ్లిక్ సేవ కోసం గత 40 సంవత్సరాల నుంచి నిరంతరంగా ప్రతి బర్త్డేకి పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి ఇక్కడ అన్నదానము, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి సొంత ఖర్చులతో మా ప్రసాద్ గారు చేయడం జరుగుతుంది. దానికి తోడుగా మన జన సైనికులు చుట్టుపక్కల దగ్గర ఉన్న నీరెస్ట్ వాళ్ళందరూ వచ్చి సహకరిస్తున్నారు. ఆర్థికంగా ఆయన ఏమున్నదో లేదో తెలియదు కానీ ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అంటే వాళ్ళు ఇంట్లో ఫంక్షన్ లాగా చేసి అన్నదాన కార్యక్రమము, మెడికల్ క్యాంపు చేస్తున్నారు. దీనికి అందరూ సహకరించిన నైనా టీవీ వారు, మన అన్ని ఛానల్స్ వారు దీనికి సహకరిస్తున్నారు మాకు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. విప్లవకారుడు, విప్లవ వీరుడు, విప్లవ సూర్యుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన వెంకట సాయి ప్రసాద్ గారు చాలా మంచి కార్యక్రమాల్లో పాల్గొంటూ హైదరాబాద్ నగరంలో ఒక యువకుడిలాగా ఉత్సాహంగా ఆయన అన్ని కార్యక్రమాలు విజయవంతం చేసుకుంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బర్త్డేను కూడా ఒక ఘనంగా ఆయన సెలబ్రేషన్ చేస్తున్నారు. వారికి చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా జనసేన అధినేత ఆయన ఒక నీతి, నిజాయితీ, మంచి, మానవత్వం, దాన ధర్మ గుణం కలవాడు. ఏదో రాజకీయాలు చేయాలి, రాజకీయాలు సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి రాలేదు. ప్రజాసేవ చేయాలి, విద్య, ఉపాధి కల్పించాలనే ఒక యువత కోసం ప్రత్యేకించి ఆయన ఈ యొక్క రాజకీయ పార్టీ స్థాపించడం జరిగింది. ఆయనకి ప్రతి ఒక్కరూ కూడా సహకరించి ఆయనకు సపోర్ట్గా నిలబడి మనందరం ఆయనతో కలిసి ప్రయాణం చేద్దామని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, నేను రాజకీయవేత్తలకి, రౌడీలకి భయపడను, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, రాజకీయాల్లో పదవి చేస్తున్నప్పుడు అవినీతి చేస్తే నేను జన సైనికులకు భయపడతాను. ఎందుకంటే జన సైనికుల గుండెల్లో అభిమానం దూరం అవుతుందని భయపడతాను. హాయ్ అండి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గుంటూరు నియోజకవర్గం పేద ప్రజల కోసం, కౌలు రైతుల కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కష్టపడుతూ, అవమానాలు పడుతూ, సినిమాలు చేస్తూ, వచ్చిన డబ్బుని జనాలకే పంచిపెడుతూ సమాజ సేవ కోసం కష్టపడుతున్న పవన్ అనే బర్త్డే 2వ తారీఖు సందర్భంగా నా ఒక్కరోజు శాలరీ పార్టీకి డొనేషన్ చేస్తున్నాను. మన పార్టీ, మన బాధ్యత, మన భవిష్యత్తు. Jai Jansena.